వెంకన్న, నేను ఏమైనా ఒక పని చేసే వ్యక్తిని ఈ రోజు ఒక చదువురాని వ్యక్తిని ఈ రోజు రిటర్నేషన్ చేస్తున్నారంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి. నేనంటూ ఒక చదువు లేని వ్యక్తిని ఈ రోజు చేసినట్టు నాకు గట్టిగా తెలియదు. నాకు ప్రతి క్షణము నేను ఒక కొడవలు ఒక పారను ఒకటి ఒక నాటు వేసేటప్పుడు నార కట్టను పట్టుకునే వ్యక్తిని ఈ రోజు నేను ఈ బొకే చేతికి వస్తుందంటే ఎంత ఆనందంగా ఉంటుందండి చెప్పండి ఫ్రెండ్స్. అగ్రికల్చర్ కి నేను నా లైఫ్ అంటూ ఎప్పుడు నేను అగ్రికల్చర్ మీద ఫోకస్ ఉండేది. నాకు నిద్ర ఏదైనా పని పట్టాలంటే నాకు నిద్ర కూడా రాదు అప్పటికి కూడా. ఇప్పుడు కూడా ఎస్టేజ్ లోకి వచ్చినాక నాకేంటంటే పిన్ను లెవెల్ మారుతుందంటే మా మేడం నాకు నన్ను మనిషి సంపరీతుంది. ఏంటంటే నువ్వు ఏంది ఇంకా అసలు పిన్ను లెవెల్ పెంచుకోవాలి ఏంది అని అంటా ఉంటే నాకు ఐడి చేయడం కూడా రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెళ్లి దిక్కులో తిరిగినా కూడా ఐడి సంపాదించుకొస్తా కానీ ఐడి చేయడం నాకు రాదు. ఐడి చేసుకో మేడం ఐడి చేయి మేడం అని అంటే ఆ మేడం అమ్మ నీ ఐడీలో చాలా వస్తున్నాయి అంటే ఆమె నాకు మేనత్త అవుతుంది. మా మేనత్త నిజంగా అసలు ఆమెకు నిజంగా రుణపడి ఉంటాను. ఆమె అసలు ఏ చుట్టాలు కూడా అసలు చున్నం పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ ఇంట్లో మేనత్తను మాత్రం ఎక్కడ చూడలేదు. అంటే నేను అసలు ఈ జూమ్ మీటింగ్ వినడం వల్ల ఈ నాలెడ్జ్ అనేది నాకు చదువు లేనందుకు దేవుడు బాగానే అసలు ఇలాంటి అవకాశం నాకు ముందుకు తీసుకొచ్చినందుకు గ్రేట్. అస్టేజ్ ఎస్టేజ్ ఇన్ని టీంలో ఉంటే గురుమంత్ర చేస్తుంది, ఎస్టేజ్లో ఉంటే ధనమంత్ర చేస్తుంది. ఎవరైతే నిజంగా నేను ఎవరైతే నన్ను నిజంగా బయట కూడా ఇప్పుడు నువ్వేంది అని వ్యతిరేకం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే నీవు చదువుకోలే లేని వ్యక్తివి, నువ్వు ఈరోజు ఇలా చేస్తున్నావంట. అవును ఇంకా నేను చదువుకోలే కాదు, ఇంకా నాకు ఇంగ్లీష్ కూడా చేస్తాను నేను రేపు నిజం చెప్తున్నా. ఎందుకంటే నిన్న నాకు అసలు నా కన్ను నాకు 6 నెలల క్రితం ఒక గొడ్ల గింజ లాంటిది ఒక కంట్లో పుచ్చుకుపోయింది నాకు ఆరవుడు. కానీ నేను అనుకున్నా కదా ఇది గడ్డి మందు వల్ల ఇలా పుచ్చుకోబోతుందేమో అని నేను అనుకున్నాను. కానీ నేను హెల్త్ సప్లిమెంట్స్ మా సార్ వద్దు కన్నుకు వాడకు అని అంటే నేను వాడింది ఎవరు చెప్తా. కానీ నేను మా మేడం అయితే నిజంగా శాంతి మేడం గ్రేట్ క్లబ్ నేను అనుకోవచ్చు. ఆ మేడం బలవంతంగా నాకు ఎస్టేట్ సప్లిమెంట్స్ నాకు కన్నుకి ఇవ్వడం వల్ల నాకు ఇన్ఫెక్షన్ రాలేదంట. డాక్టర్ కాడికి నిన్ను పోయి చూపించుకున్నా. ఏంటంటే సార్ అన్నాడు కదా ఏందమ్మా నీకు అసలు ఇన్ఫెక్షన్ రావాలి, అసలు భూతద్దం వేసిండు చూసిండు ఇన్ఫెక్షన్ రాలేదు ఏందమ్మా అని అంటే నేను ఎస్టేట్ సప్లిమెంట్స్ కూడా తీసుకుపోయి చూపించినాను అసలుకి. ఎస్టేట్ సప్లిమెంట్స్ చూపిస్తే ఆ సార్ ఏమన్నాడు ఐదో నాడు మాత్రం ఏమేమి వాడుతున్నావో కానీ నువ్వైతే నా కాడ తీసుకురావాలి అని అన్నాడు. నిజంగా సార్ కూడా చాలా రమేష్ సార్ అంటారు ఆ సార్ని. ఆ ప్రకాశం బ్రదర్ వరుణ్ కుమార్ ఎదురుగానే ఉంటాడు కంటి హాస్పిటల్, ఆ సార్కి నిజంగా బిగ్ గ్రౌండ్ అసలు అప్లాస్ అండి. ఆ సార్ చెప్తుంటే మీరు సప్లిమెంట్స్ చాలా మందికి ఇన్ఫెక్షన్ వస్తుంది మీ వాడొచ్చా అని అడిగిండు. నిజంగా వాడచ్చు సార్, నేను 5వ రోజు నీకు డెమో చేయడం కూడా జరుగుద్ది అన్న నా మాట వింటాడా అనుకున్నా వింటుందా సార్ నిజంగా. ఏంటి అంటారు కానీ వెస్టేజ్ ఏందో వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పాలన్న తలకాయ నొప్పి. ఏంటంటే వెస్టేజ్లో ఉండడం పవర్ ఏందో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా జూమ్ అటెండ్ చేయండి, అటెండ్ చేసి వీడియో ఆన్ చేసుకోవాలి. వాళ్ళు ప్రతి క్షణంలో వాళ్ళు జూమ్ అటెండ్ చేయాలి. కాల్ మాత్రం అందరూ అప్లైన్స్ మాత్రం దయచేసి వాళ్ళకి కాల్ చేస్తూనే ఉండాలి, డిస్టర్బ్ అయినా పర్లేదు. ఏంటంటే నేను ఏంటంటే నాకు ఎస్టేజ్ విజిట్ టీమ్ లో ఉండగానే ఆ సార్ కథ నిజంగా లక్ష ఒక గంటకే లక్ష సంపాదించిన సారు. ఈ రోజు ఆ సార్ కథ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అసలు ఇంత టైం ఇస్తున్నందుకు ఈ రోజు టైం తీసుకుంటున్నాను. ఏంటంటే అగ్రికల్చర్కి వాడిన అగ్రికల్చర్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది. కాల నొప్పులకు ఇప్పించిన వాళ్ళకి కూడా కాలమ్మ నొప్పులకు 10 మంది కూడా ఇతరులు నేను ఇప్పించిన. ఏదంటే నేను చదువులేని వ్యక్తిని ఒక డాక్టర్ సర్వీస్ అనే ఉన్నా ఒక అగ్రికల్చర్కి కూడా ఒక డాక్టర్ లెక్క అయిపోయిన నేను. థ్యాంక్ యూ డాక్టర్.